हाय हेलो एवरीवन वेलकम बैक टू अवर चैनल इवाल्टी मन रेसिपी मिलेट्स तो दोस अंडी एप्पुडु मनमु दोसल्नि नार्मल गा वेसुकुंटामु अला काकुंडा ई विधंगा ओकसारी मिलेट्स तो दोस ट्राई चेयंडी टेस्ट बागुंटुंदी अलागे हेल्थ कूडा चाला मंचिदी। सो फ्रेंड्स ई मिलेट्स तो दोसनि ए विधंगा प्रिपेर चेसुकोवालो चूसेद्दामु। अलागे एवरैना मन चैनल नि कोत्तगा चूस्ते चैनल नि सब्स्क्राइब चेसुकोंडी पक्कने उन्न बेल ऐकान क्लिक चेयंडी। इप्पुडैते रेसिपीनि चूसेद्दामु। దోసలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 1 కప్ మిల్లెట్స్ తీసుకున్నానండి। ఇక్కడ ఫాక్స్టైల్ మిల్లెట్స్ తీసుకున్నాను, అలాగే ఇటాలియన్ మిల్లెట్స్ అని కూడా అంటారు వీటిని, తెలుగులో కొర్రలు అంటారు। ఇవి మనకి yellow కలర్ లో ఉంటాయి। వీటిని ఇప్పుడు ఒక బౌల్ లో యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి। ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత 2 గంటల పాటు వీటిని నానబెట్టుకోవాలండి వాటర్ యాడ్ చేసుకొని। ఇవి మనకి హెల్త్ కి చాలా మంచిదండి, కొర్రలు weight loss తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడతాయి। ఇప్పుడు ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత దోస బ్యాటర్ లాగా మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి। ఇందులో కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే క్యారెట్ తురుము, కొంచెం పచ్చిమిరపకాయలు, జీలకర్ర, రుచికి సరిపడా salt యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి। దోస బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి। ఈ కొర్రలు హెల్త్ కి చాలా మంచిదండి, ఇందులో ఫైబర్ కంటెంట్ 8% వరకు ఉంటుంది। అలాగే ఈ కొర్రలు మనకి బాడీలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ ని బయటికి పంపించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి। ఈ కొర్రలతో మనం దోసలే కదండి ఉప్మా చేసుకోవచ్చు, అలాగే బ్రౌన్ రైస్ యాడ్ చేసుకొని వీటితో పాటు బాత్ చేసుకోవచ్చు, చాలా టేస్ట్ గా ఉంటుందండి తినడానికి। మనకి రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ వెలిగించి pan పెట్టుకొని ఈ విధంగా ఆయిల్ గ్రీస్ చేసుకొని మనం దోసలు ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా దోసలు వేసుకుంటే మనకి ఎంతో హెల్తీ అయిన మన కొర్రలు దోస రెడీ అయిపోతుందండి। ఈ కొర్రల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ శాతం ఉంటుంది, అలాగే విటమిన్స్ కాల్షియం ఎక్కువ శాతం ఉంటుందండి। అంతే కాకుండా ఇవి లంగ్స్ ప్రాబ్లమ్స్ ను కూడా క్లియర్ చేయడానికి ఈ కొర్రలు బాగా ఉపయోగపడతాయి। నరాల సంబంధిత రోగాలకు కూడా బాగా ఉపయోగపడతాయండి ఈ కొర్రలు। చిన్న పిల్లల్లో ఎక్కువ శాతం హై టెంపరేచర్ వచ్చినప్పుడు ఫిట్స్ వస్తూ ఉంటుంది కదా, అలాగే జ్వరం వస్తుంది, అలాంటప్పుడు ఈ పిల్లలకి అలా రాకుండా ఈ కొర్రల్ని ఏదో ఒక విధంగా ఆహారంగా ఇచ్చినట్లయితే వాళ్ళకి ఫిట్ గా ఉంటారండి, రోగనిరోధక శక్తిని తట్టుకుంటారు, అలాగే జాయింట్స్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్న వాళ్ళకి కూడా ఈ కొర్రలు బాగా ఉపయోగపడతాయండి। మనకి కొర్రల దోస రెడీ అయిపోయింది చూసారా, ఇదే విధంగా రెండో దోసను కూడా వేసుకుంటున్నాను నేను। మనకి కొర్రల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ శాతం ఉంటుంది, నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అలాగే బ్రెయిన్ లంగ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ కొర్రలు చాలా బాగా ఉపయోగపడతాయండి। ఇందులో ఎక్కువ శాతం ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అలాగే విటమిన్ డి కూడా ఎక్కువగా ఉంటుందండి। మన బాడీలో ఉన్నటువంటి వేస్ట్ కొలెస్ట్రాల్ ని ఇది బ్యాలెన్స్ చేస్తుంది, అందుకే weight loss తగ్గాలనుకునే వారు ఈ కొర్రల్ని ఆహారంగా తీసుకున్నట్లయితే చాలా తొందరగా weight loss తగ్గడానికి ఈ కొర్రలు సహాయపడతాయండి। సో ఫ్రెండ్స్ మనకి రెసిపీ రెడీ అయిపోయింది చూసారు కదా, ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా ఒక్కొక్కసారి హెల్తీ ఫుడ్ అయినటువంటి బ్రేక్ఫాస్ట్ గాని తీసుకున్నట్లయితే హెల్త్ కూడా చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। మనకి కొర్రల దోస రెడీ అయిపోయిందండి, దీన్ని నేను పప్పుతో తీసుకుంటున్నాను, అలాగే దీన్ని చట్నీతో కూడా తీసుకోవచ్చు। సో ఫ్రెండ్స్ రెసిపీ నచ్చిందా, నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం, థాంక్యూ।